అందరికీ నమస్కారం. అరవింద్ సార్, వాసు గారు, ఆనంద్ సార్, రావుల్ సంక్రీతి అండ్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ దిస్ ఈవినింగ్. అసలు మీరు ఇంత ప్రేమ చూపిస్తారు మాకు, అది ఆ పేడ్ ప్రీమియర్స్ ఓపెన్ చేయగానే ఒక నాకు తెలియదు కౌంట్ ఏంటో కానీ ఫుల్స్ వర్త్ ఉంటాయి, 70-80% ఆల్రెడీ వెళ్ళిపోతుంది. అక్కడ మా ముగ్గురు ఫేసెస్ కూడా ఏం నోటెడ్ ఫేసెస్ కాదు, మేమంతా ఆల్మోస్ట్ కొత్త వాళ్ళమే. మా టెక్నీషియన్స్ అందరు కూడా కొత్త వాళ్ళే ఆల్మోస్ట్. ఎక్కడ కూడా నోటెడ్ ఫేసెస్ లేనిది ఇలాంటి రెస్పాన్స్ ఎలా వస్తుందని నేను రోజు ఆలోచిస్తున్నా. అది సాంగ్స్ నుంచి కావచ్చు, టీజర్ ట్రైలర్స్ నుంచి కావచ్చు, అది కంటెంటే మాట్లాడుతుంది. ఇంకా ఆ కంటెంట్ మీద నమ్మకంతో మీరు ఇంతమంది టికెట్లు మీరు ఎంతమంది బుక్ చేశారు? పోతున్నా, రేపు వెళ్తున్నా. ఇంకా చాలామంది నా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, అన్న నువ్వు ఏందన్నా ఇట్లా బాయ్ నెక్స్ట్ డోర్ కంటెంట్ సినిమాలే చేస్తుంటావు, ఏంది ఏమైనా సేఫ్ గేమ్ ఆడుతున్నావా, మీ అన్నకి మాస్ ఇమేజ్ వచ్చింది కదా, నువ్వెందుకు మాస్ సినిమాలు ఎంచుకోవట్లేదు అని మస్తు క్వశ్చన్లు అడుగుతుంటారు. నేను అడుగుతున్నా అసలు మాస్ అంటే ఏంటి, అంటే మాస్ అంటే ఒక 10 మందిని కొట్టి గాల్లో ఎగ్గరేసి కొడితే మాసా, లేదా ఒక పంచ్ డైలాగ్ కొడితే అది మాస్ అవుతుందా, లేకపోతే హీరోయిక్గా బిహేవ్ చేసి ఊరంతా కాపాడి హీరోయిన్ విలన్ దగ్గర నుంచి కాపాడి అది మాసా, అంతకు మించి ఇవన్నిటికి మించి కూడా నా పర్స్పెక్టివ్లో మాస్ అంటే మాస్ మూవీ మేకర్స్, మాస్ అంటే మాస్ అంటే నా పర్స్పెక్టివ్లో ప్రేమలో నిజాయితీగా ఉండటం, అది మాస్. మన అమ్మా నాన్న ఏదో మనతోటి ఏదో చెప్తూ ఉంటే మనం ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ మీద అరిచి తర్వాత మన మిస్టేక్ రియలైజ్ వాళ్ళ దగ్గరకు పోయి సారీ చెప్పి గుర్తించి గౌరవించి ప్రేమిస్తే నా పర్స్పెక్టివ్లో అది మాస్. ప్రేమలో ఉన్నప్పుడు మన తప్పు లేకపోయినా ఆ సందర్భం బట్టి మన లవ్వర్కి వెళ్ళి అరే సారీ రా, ఒక మెట్టు దిగి సారీ రా చెప్పడం కూడా మాసే. ఆ కాంటెక్స్ట్లో చూస్తే బేబీ అనేది ఒక మాస్ సినిమా, ఒక యూత్ఫుల్ మాస్ సినిమా. మీ అందరు కూడా ఇక్కడ ఎక్కువ నాకు యూతే కనిపిస్తారు, మీరందరికీ కూడా మస్తు కనెక్ట్ అవుతుంది నేను చెప్తున్నా, గ్యారంటీ. అదంతా ఇంత ఇమోషన్, ఇంత ఫీల్ ఎలా తీసుకొచ్చారు మా కొత్త ఆల్మోస్ట్ ఒక కొత్త యాక్టర్స్ నుంచి ఇంత ఫీల్, మ్యూజిక్ నుంచి ఇంత, విజువల్స్ నుంచి ఇంత ఎట్లా తీసుకొచ్చారంటే అది మా సాయి రాజేష్ అన్న. ఆయన రైటింగ్లో ఆయన ఫస్ట్ ఈ కథ ఎంచుకోవడం కూడా అసలు లవ్ అంటే ఏంటి తోటి స్టార్ట్ చేసిండు. ఆయన పర్స్పెక్టివ్లో అసలు లవ్ ఏంటి, వాట్ ఇస్ లవ్ అని స్టార్ట్ చేసి అది మీకు చెప్పడానికి ట్రై చేసిన కథ ఇది. అండ్ ఐ వాంట్ టేక్ టూ మచ్ టైమ్, ఐ వాంట్ జస్ట్ టెల్ ఆల్ ఆఫ్ యూ టుమారో ప్రీమియర్స్ ఆర్ కమింగ్. నాకు నిజంగా లోపల ప్యాక్ అవుతుంది, ఇది నా సినిమానేనా మన సినిమానేనా, ఇంతమంది ఇన్ని షోలు పోతున్నాయి అనే విషయం. థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను దావత్ సాటర్డే ఓ సండే చేద్దాంలే, నేను ప్రతి ఒక్కరికి ప్రతి మా టీంలో ఆల్రెడీ మా విరాజ్ వైష్ణవి చెప్పారు, ప్రతి ఒక్కరూ దీంట్లో ఏదో ఒకటి ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో చేసినాం ఈ సినిమా, ఎంతో ఇచ్చినాం. మొన్న సాయి రాజేష్ అన్న మేము ఏదో ప్రమోషన్లో ఇంటర్వ్యూలో కూర్చుంటే నాకు మెసేజ్ చేసిండు,
హాయ్ అన్న అని చెప్తే హాయ్ అన్న ఐ లవ్ యూ అన్న అన్నాడు. అన్న ఏమైందన్న అని నాకు ఇట్లా షేక్ అయినా సడన్లీ ఇదేంది ఐ లవ్ యూ అన్న అంటే. దెన్ హీ వాజ్ లైక్ ఒక సీన్ చూసిన అది చాలా ఎమోషన్ వచ్చేసింది నాకు. అది మీ రైటింగే అంటే లేదు, ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి బ్లడ్ టీయర్స్ పెట్టిన కాబట్టి ఇన్ ఎన్ని డేస్ ఇంత మంచిగా వచ్చింది సినిమా. మీ అందరు కూడా ప్రేమిస్తారని అనుకుంటున్నా వైషు. వైషు ఈ కుర్రోళ్ళంతా నీతో ప్రేమలో పడిపోతారు ఈ సినిమా తర్వాత. విరాజ్, వాట్ ఎవర్ సీన్స్ ఐ హ్యాడ్ విత్ యూ, యువర్ సచ్ అ స్టన్నింగ్ ఇంటెన్స్ యాక్టర్. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. వైష్ణవి, మనం ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటాం తెలుగు ఆడియన్స్గా, అసలు మన తెలుగు అమ్మాయిలు లేరేంద్ర ఇండస్ట్రీలో అంతమంది, ఇప్పుడు వచ్చింది అసలు సాలిడ్ యాక్ట్రెస్. నాకెంత ఈజీ అయిందంటే ఇంత కష్టమైన సీన్లు, ఇంత ఇమోషనల్ సీన్లు ఉన్నప్పుడు ఆ ఎదుటి మనిషి ఆ యాక్టర్ రెస్పాండ్ అవ్వటం, లైవ్గా రెస్పాండ్ అయితే మనకు కూడా చాలా హెల్ప్ అవుతుంది యాజ్ అన్ యాక్టర్, బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ రియాక్షన్స్. ఇట్ హెల్ప్ మీ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎవ్రీవన్ సక్సెస్ మీట్లో మీ అందరి గురించి మాట్లాడతా, బికాస్ చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఎన్ అన్న, నాకు అసలు ఒక్క థియేట్రికల్ కూడా, అంటే ఇది మూడో థియేట్రికల్ సినిమా నాది, ఒక థియేట్రికల్ హిట్ లేదు. దాని ముందే నా దగ్గరకు వచ్చి బ్రో నీతోటి పక్కా ఒక సినిమా చేస్తా అన్నాడు. ఏం నమ్మకం అన్నా అంటే లేదు చేస్తా, ఎప్పుడో అప్పుడు చేస్తా అన్నాడు. ఇది ఎప్పుడో నేను 2019లోనో ఎప్పుడో. ఇంత మంచి సినిమా, ఒక గొప్ప డైరెక్టర్, ఒక గొప్ప టీమ్ అసెంబ్ల్ చేసి గ్రేట్ కాస్టింగ్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఈరోజు మారుతి గారు, బనివాస్ గారు, అరవింద్ సార్ నాకు పర్సనల్గా ఇంత అప్రిషియేషన్ చేసినారంటే ఆ స్టార్టింగ్ పాయింట్ మీ నుంచే స్టార్ట్ అయింది. అండ్ రాజేష్ అన్న, ఐల్ టాక్ అబౌట్ యూ లాట్ మోర్ లేటర్, ఇప్పుడు కాదు. ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ అ బేర్ హగ్, ఒక పెద్ద హగ్ ఇవ్వాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్, డైలాగ్ కావాలంట, డైలాగ్ చెప్తే గానీ వదిలేలా లేరు వాళ్ళు, డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆనంద్, ఏం డైలాగ్ రా, మీకు డైలాగ్ కావాలంటే ఫుల్ మీల్స్ రేపు ప్రీమియర్స్ ఆఫ్ ఫుల్ మీల్స్. మాస్ ని మొత్తం రీడిఫైన్ చేసి పెట్టేశారు, ఇప్పుడు డైలాగ్ కూడా చెప్తారంట. ఓకే, ఏం డైలాగ్, టీజర్ డైలాగ్ కావాలన్నారా? ఇదమ్మా మాస్ అంటే. ఐ లవ్ యూ ముద్దు పెట్టుకుంటా, చెప్పు తగ్గుతుంది, చెప్పు తగ్గుద్దంట. ఆయన ఎక్కడ ఉండే ఇక్కడ వెళ్ళిపోయినరా, ఇక్కడ ఇంత మాత్రమే, మిగతాది థియేటర్ లో చూడండి July 14th కి. Hey guys, hi, this is Venkatesh here. This is Vijai Deverakonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okati.